చదువులో ఎలా ఉంటుంది రోహిణి నక్షత్రం దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును. ఓకేమ్మా, అంటే ప్రజెంట్ అయితే గనక మీకు ఏంటంటే ఈ రోహిణి నక్షత్రం ఉన్నటువంటి వృషభ రాశిలో మనకి కావలసినటువంటి గ్రహాలు అనుకూలమైనటువంటి గ్రహాలే ఉన్నాయి, ఏం పర్వాలేదు. కానీ ఏంటంటే చిన్న చిన్న మనకి ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనము ప్రొద్దుట లేవగానే పిల్ల అబ్బాయికి అబ్బాయి వయస్సును బట్టి మీరు దైవ ధ్యానం అనేది అలవాటు చేయండి. సరస్వతి మంత్రం కానీ లేకపోతే గనక ప్రతిరోజు సూర్య నమస్కారాలు కానీ చేయిస్తూ ఉండండి. అందువలన కూడా జ్ఞానం విద్య కూడా లభిస్తాయి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సుధా అని సరస్వతి ఆరాధన. ఆ తర్వాత ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ కృష్ణ భగవాను ఆరాధించడం వల్ల కూడా కృష్ణం వందే జగద్గురు అని కృష్ణుణ్ణి ఆరాధించడం, కృష్ణ శబ్దం రాయడం ఓం శ్రీ కృష్ణాయ నమః అనేసి రాయడం వల్ల కూడా చక్కని విద్య బాగా రాణిస్తారమ్మా, ఏం పర్వాలేదు. భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా ఇప్పుడు వివాహం చేసే సమయంలో వధూవరుల యొక్క జాతకంతో పాటు నక్షత్రాలు కూడా చూస్తూ ఉంటాం కదా, సో ఏ నక్షత్రం ఉన్నవారు ఏ నక్షత్రం ఉన్నవారిని చేసుకుంటే గనక వాళ్ళ బాగుంటుందంటారు వైవాహిక జీవితం? వైవాహిక జీవితం అమ్మ ఇప్పుడు తారాబలం చంద్రమలం అని చూస్తూ ఉంటాము, దానిలోనే నక్షత్రం అనేది చూస్తాం అన్నమాట. అలాంటప్పుడు మనకి ఈ యొక్క ఎన్ని రకాలుగా చూస్తామంటే గనక ఒక 9 రకాలుగా చెప్పబడింది. అంటే ఇప్పుడు చంద్రమ మనస్సు జాత చక్షో సూర్యో అజాయత అని వస్తూ ఉంటుంది. అంటే చంద్రుడు మనకారకుడు కాబట్టి ఇరువురి మనస్సులు కలిసేటటువంటి నక్షత్రాల సంయోగమే మన భారతీయ సంస్కృతిలో వైవాహిక జీవితానికి నక్షత్రాలు అనేది చూడటం అనేది పూర్వకాలం నుంచి కూడా వస్తూ వచ్చింది. అయితే ఈ నక్షత్రాల సమన్వయం ఎలా ఉండాలంటే, జన్మ నక్షత్రం అయితే గనక సపోజ్ ఇద్దరిది కూడా ఒకటే నక్షత్రం అనుకోండి, కొన్ని నక్షత్రాలు పనికొస్తాయి, కొన్ని నక్షత్రాలు పనికిరావు. అశ్విని నక్షత్రం అనుకోండి, పాదాలు తేడాగా చేసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే అశ్విని నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళని బేషుగ్గా వివాహం చేసుకోవచ్చు. ఆ విధంగా చూసినట్లయితే మనము సంపత్తార అనేది ఉంటుందన్నమాట, ఆ తారాబలం చూసుకునేటప్పుడు ఆ సంపత్తారలో ఉన్నవి ఆ మిత్రతారలో ఉన్నవి అలా చూసుకుని మనం వివాహం చేసుకోవడం. అంటే ఏమిటి, జన్మతార పనికిరాదు, విపత్తార మూడవది పనికిరాదు, అదేవిధంగా 5వ తారలో ఉన్నటువంటి నక్షత్రాలు పనికిరావు. మన నక్షత్రం నుంచి అవతలి వారి నక్షత్రం ఏ నక్షత్రం అయింది అనేది మనం క్లారిటీగా చూసుకుని వివాహాది శుభకార్యాలకి తప్పనిసరిగా నక్షత్ర పొంతన మనస్సు కలవకపోతే వాళ్ళిద్దరి జీవితం ఏమవుతుంది అంటే కనుక తర్వాత మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల మన ఏవ మనుష్యానాం కారణం బంధం వచ్చే, ఈ బంధం వైవాహిక బంధం అనేది ఏర్పడటానికి నక్షత్రాలు తప్పనిసరి. గ్రహమైత్రి, అదేవిధంగా నాడీమైత్రి, అదేవిధంగా నక్షత్రమైత్రి, అదేవిధంగా వర్ణకూటమి వస్యకూటమి యోనికూటమి ఎవ్రీథింగ్ అన్నీ కూడా కరెక్ట్గా కలవాలండి. కలిసినప్పుడు చాలా బాగుంటుంది, పోనీ కలవకపోయినా ఒక 18 మార్కులు వస్తే మనం పాస్ అయిపోతున్నాం కదా. అందువల్ల నక్షత్రాలు క్షేమతార కానీ క్షేమతార వచ్చిందని వివాహం చేశారనుకోండి అవతల వైపు నుంచి చూసినప్పుడు 5వ తార అవుతుంది, అది మళ్ళీ కష్టం. అందువల్ల నక్షత్రాలు కూడా చక్కని మీ యొక్క దైవజ్ఞుల దగ్గరికి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి చూపించుకొని వివాహం చేయండి. పెళ్ళంటే 100 ఏళ్ల పని.